ఉన్నారు మీడియా పంచాయత్ కొంచెం వెనక్కి పోదాం బా అది కొంచెం వెనక్కి జరుగుతాం వెనక్కి మేడం ఎదరు నుంచున్నాడు సైడ్ గ్రాండ్ అండి వాయిస్ కట్ అవుతుంది ఎందుకంటే బాబా బయటకు వెళ్తా ఉంటుంది కాలేజీకి వెళ్తా వస్తా పోతాం దానికి చూసి కావాలి ఇలాంటి ఎవరైనా భయపెడుతున్నారనో ఉన్నప్పుడు ఇమీడియట్ గా నోటీస్ లో పెట్టాలి. ఇప్పుడు అమ్మాయి తెలిసింది ముందు రోజు అమ్మాయిని అమ్మాయి ఎందుకు వెళ్ళింది భయపడే అబ్బాయి కట్టి కావాలి వాడు మీరు ఏం చేస్తారు అని చెప్పండి ముందు అదొకటి చెప్పండి రఫీ భాయ్
తాడేపల్లి విషయంకి వస్తే అది కరకట్ట చాలా దూర ప్రాంతం. అక్కడ సీసీ కెమెరాలు పెట్టాల్సినటువంటి అన్ని అంటే మనం ఎంటైర్ స్టేట్ మనం పెట్టలేమండి. కానీ అలాంటి సంఘటనలు జరిగినప్పుడు అంటే దూర ప్రాంతాలకు వెళ్లకుండా మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తుంది. అది ప్రభుత్వం బాధ్యతే కాదు మన బాధ్యత కూడా. అంటే సురక్షితంగా లేనటువంటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లకూడదు అన్నది మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. దాదాపు 350,000 కాల్స్ వచ్చినాయి. అందులో కేవలం 6 నిమిషాల్లోనే పోలీస్ బృందం అక్కడికి వెళ్లి వాళ్ళకు భద్రత కల్పిస్తా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డౌన్లోడ్ చేసుకోమని, అందుకే దాన్ని ఒక అంటే వాలంటీర్స్ మహిళా పోలీస్ సాయంతో ప్రతి ఒక్కరికి డౌన్లోడ్ కూడా చేయిస్తా ఉన్నాం. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మన రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇవి వాడుకుంటూనే మన వ్యక్తిగత భద్రత కూడా మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు లేదంటే ఎవరైనా ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు తల్లిదండ్రులకో లేకుంటే తల్లిదండ్రులకు చెప్పాలి అంటే ఇబ్బందిగా అనిపిస్తే దిశలో కంప్లైంట్ పెట్టడమో కూడా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. లేదంటే ఆ నిందితుల్ని పట్టుకోనప్పుడు ప్రభుత్వాన్ని మనం నిందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఘటన జరిగినా గానీ వారే స్వయంగా స్పందించి మరి ఎవరైతే పోలీసు వారికి ఆ నిందితుల్ని పట్టుకోమని చెప్పేసి ఎవరిని ఉపేక్షించొద్దని చెప్పి మరి వారి కుటుంబానికి కూడా తక్షణమే ఆర్థిక సాయం ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి మనం గతంలో ఎప్పుడు చూడలేదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క గొప్ప మనసుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మనం ఏదైతే మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, ఒక్క నిందితుడు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు, ఎవరైతే నేరం చేశారో వాళ్లకు కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి అని చెప్పి. కాబట్టి మనకు పార్లమెంటులో అమరు కాగానే
మనకు పూర్తి స్థాయిలో దిశ చట్టం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ప్రత్యేక న్యాయస్థానాల కోసం ప్రత్యేక న్యాయమూర్తులను కూడా నియమించినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. కానీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు నిజంగా సమాజంలో సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా బాధపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో పోకడలు చాలా విపరీతమైనటువంటి పోకడలు ఇప్పుడు తెలుసుకుంటే అతడు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వ్యక్తి అని చెప్తా ఉన్నాడు. మరి మద్యం కానివ్వండి, మాదక ద్రవ్యాలు కానివ్వండి, ఇలాంటి నేరాలు చేయడంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటివి పూర్తిగా తగ్గించడానికి ఎవరైనా మన పక్కన అలాంటి వ్యసనాలకు అలవాటు పడినా గానీ మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి నేను బాధ్యత గల ప్రతి ఒక్క పౌరుణ్ణి కూడా కోరుకుంటా ఉన్నాను.